నేను చెప్పేదల్లా ఒకటే ఓలా అయినా ఊబర్ అయినా ఇంకోటైనా దేని వల్లైనా మీకు నష్టం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీ మీకు మాట ఇచ్చింది బిఆర్ఎస్ వాళ్ళు పట్టించుకుంటలేరు మా దగ్గర రాండి మేం చేస్తాం మార్పు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు నోట్ల మన్ను కొట్టిరా లేదా మరి మీరు మా మీద లొల్లి పెట్టాల్సింది వాని మీద పెట్టే లొల్లి అక్కడ పెట్టాలా లొల్లి అక్కడ పెట్టాలా డిమాండ్లు మేము ప్రధాన ప్రతిపక్షంగా మీకు మద్దతు ఇవ్వడానికి మీ తరపున గొంతు నిప్పి మాట్లాడడానికి ప్రభుత్వానికి మీ తరపున మీ బాధ చెప్పేందుకు మేము వచ్చినాం తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు వాళ్ళ డిమాండ్లను గుర్తు చేయనికి రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఆటోలో ఎక్కి రాహుల్ గాంధీ చెప్పిన థియేటర్ పుల్లెట్ మాటలు ఏవైతున్నాయో దాని గురించి ఓలా ఊబర్ విషయంలో కూడా మీకు జరుగుతున్న నష్టం దానివల్ల మేము చేస్తానని చెప్పిన మాటలు కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలా కానీ ఇది సరిపోదు ఇవాళ మరి మీకు పోలీసులు కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టున్నారు ఎక్కడొక్క మందిని రాకుండా సెట్టింగ్ చేసినట్టున్నారు బెదిరిస్తున్నట్టున్నారు పోలీస్ అనాలను కూడా నేను అడుగుతున్నా మీ దానిలో కూడా సక్కగేం లేదు ఇవాళ మీ దానిలో మీరే కొట్లాడుకుంటారు నేను మొన్న నేను ఆదిలాబాద్ పోతుంటే చాలా విచిత్రమైన సంఘటన ఆడ డిచ్చిపల్లి కాడ మొత్తం రోడ్డు మీద ఆడపిల్లలు వల్ల పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నారు నేను అడిగిన కుటుంబ సభ్యులతో చాలా కూర్చుంటే వీళ్ళు ఎవరని అడిగిన రైతులా ఇంకోలా అని అడిగిన వాళ్ళు చెప్పారు లేదన్నా ఈ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు వీళ్ళంతా వాళ్ళు రోడ్ ఎక్కినన్నారు నేను వాళ్ళకి అడిగి పోయినా పోతే వాళ్ళు ఏం చెప్పారు ఎరికైనా అన్న మేము కూడా పోలీస్ కుటుంబాలమే కానీ మమ్మల్ని కొడుతున్నారు చూడన్న పోలీస్ కుటుంబాల్లో మేము సభ్యులమే మమ్మల్ని మా వాళ్ళతోనే కొట్టిస్తారని చెప్తారు మేము పోలీస్ అన్నలకు కూడా చేసే విజ్ఞప్తల్లా డ్యూటీ చేయండి కానీ కష్టంలో ఉన్న వాళ్ళను దయచేసి కడుపులో పెట్టుకొని చూసుకొని కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేం చెప్పుడు కాదు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు అయితే వేసిండ్రో దానిలో కూడా రద్దు చేస్తాం 50% అని ఇదే రేవంత్ రెడ్డి అంటూడు చెప్పిండు నేను పోలీస్ అన్నలను కూడా కోరేది ఒకటే డ్యూటీ చేయండి కానీ పేదవాళ్ల పట్ల దయతో ఉండండి.